కూటమి పార్టీలు టీడీపీ జనసేన ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి అడుగడుగున ఎన్నికల నిబంధనలు తొంగలు తొక్కుతూ వస్తున్నాయి. మొన్న మహిళా సంఘాలకు నగదు చీరల పంపిణీ, నిన్న ప్రార్థనా మందిరాల వద్ద ప్రచారం చేశారు. ఇవాళ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కొనసాగుతున్న సమయంలోనూ ఎన్నికల నియమావళిని యథేచ్ఛగా ఉల్లంఘించారు జనసేన నాయకులు. తిరుపతిలో ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ కొనసాగుతూ ఉన్న సమయంలో బయట జనసేన నాయకులు గాజు గ్లాస్ సింబల్ను చూపిస్తూ ప్రచారం చేశారు. రోడ్డు పక్క బారులు తీరి అందరూ చూస్తూ ఉండగానే ఎన్నికల సంఘ నిబంధనలు ఉల్లంఘించేలా గాజు గ్లాసు గుర్తు చూపి ఓటర్లను ప్రభావితం చేశారు. దీనిపై స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన జనసేన నాయకులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కొనుగోలుకు నగదు పంచుతూ ఉండగా ఇద్దరు టీడీపీ నేతలను వైఎస్ఆర్సీపీ నేతలు పట్టుకున్నారు. అయితే ఆ నగదును పోలీసులకు ఇచ్చిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోలేదని వైఎస్ఆర్సీపీ నేత విజయానందరెడ్డి చొక్కా విప్పి నిరసన తెలిపారు. చిత్తూరులో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.